మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా అక్టోబర్ 19 నుంచి భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం ప్రారంభం కానున్న మూడో టెస్టుకు భారత మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నాడట. మూడో టెస్టు తొలి రోజే మ్యాచ్ చూడడానికి ధోని మైదానానికి వస్తున్నాడని సమాచారం. ధోని మొదటి రోజే మ్యాచ్ చూడడానికి మైదానానికి వస్తాడని ధోని చిన్ననాటి కోచ్ ఓ మీడియాకు తెలిపాడు. అయితే కొందరు సన్నిహిత వర్గాలు మాత్రం ధోని పక్కగా మ్యాచ్ కు హాజరవుతాడని చెప్పలేమని, ధోని రాంచీలో ఉంటే మ్యాచ్ కు ఖచ్చితంగా వస్తాడని, అయితే ఏ రోజు వస్తాడో చెప్పలేమని ధోని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చివరిసారి భారత్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ కు చివరి రోజు వచ్చాడు ధోని. ఈసారి కూడా మ్యాచ్ కు హాజరవుతాడని భావిస్తున్నారు అభిమానులు. ధోని స్వస్థలం రాంచీ. అక్కడ ధోనికి విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ధోని మ్యాచ్ కు ఖచ్చితంగా వస్తాడని తెలిస్తే అతన్ని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు. ధోని వస్తే రాంచీ స్టేడియం మొత్తం అభిమానులతో కలకలాడుతుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన భారత్ సిరీస్ ను సొంతం చేసుకోగా మూడో టెస్టు లోనూ విజయం సాధించి సఫారీలను వైట్ వాష్ చేయాలని భావిస్తుంది. ప్రపంచ కప్ అనంతరం ధోని క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా అందుబాటులో లేడు. నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరగనున్న T20 సిరీస్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తున్న సమాచారం. ప్రస్తుతం ధోని కుటుంబంతో గడుపుతున్నాడు.